పనాకాలం సీజన్ ప్రారంభం కానే లేదు, కానీ విత్తనాల కొరత మాత్రం వేధిస్తోంది. డిమాండ్కి తగ్గ విత్తన సప్లై లేకపోవడంతో పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సీడ్స్ షాపుల దగ్గర నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవు అంటూ దుకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దుక్కి దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్న ఆదిలాబాద్ రైతులకు విత్తనాల కొరత తీవ్రంగా కలవరపెడుతోంది. రాశి 659 విత్తనాల కృత్రిమ కొరత కారణంగా సీడ్స్ షాపుల దగ్గర తోపులు అగుతున్నాయి. పత్తి విత్తనాల కోసం దుకాణాల ముందు కుస్తీలు పడాల్సి వస్తోంది. రైతులు 4-5 గంటలు ఎదురు చూసినా విత్తనాలు దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సీడ్స్ రైతులు నాణ్యమైన విత్తనాలని దాచేసి కృత్రిమ విత్తన కొరతను సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కొరతపై మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. ఫర్టిలైజర్ షాపుల వద్ద గుమిగూడుతున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనం దగ్గర పడడంతో పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నాణ్యత ఉన్న పత్తి విత్తనాలు మాత్రం అందడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నాణ్యత గల పత్తి విత్తనాలు ఇంకా మార్కెట్కు రావడం లేదు, వచ్చిన మార్కెట్కు కూడా చాలి చాలని విధంగానే వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మనతో పాటుగా పత్తి రైతులు ఉన్నారు. ఎన్ని ఎకరాలకు సంబంధించిన పత్తి విత్తనాలు తీసుకుంటున్నారు? మేము 10 ఎకరాలు. ఏ రకం తీసుకున్నారు? రకాలు మాకు కావాల్సిన ఇక్కడ దొరుకుతలేవు. తులసి సేవను తీసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం. తులసి సేవను ప్లస్ నవనీతు అవి కొన్ని ఏ సీడ్స్ వచ్చారు గతంలో? యూఎస్ 70 వేసినాము, అదే వేసినాము. ఇప్పుడు అవి ఆ సీడ్లు అడుగుతుంది ఇక్కడ దొరకట్లేదు. ఎక్కువ డిమాండ్ ఎక్కువ దేనికి ఉన్నది? ఏవి వస్తువులు? యూఎస్ 70, 67, ఆద్య, తులసి, కబడ్డీ ఇట్లాంటి కొన్ని సీట్లకు డిమాండ్ ఎక్కువ. మొత్తానికి అయితే వి వాంట్ 659 అంటున్నారు. 659కి సంబంధించిన విత్తనాలు దొరుకుతున్నాయి? లేవు సార్, దొరుకుతలేవు. 659 ఇంకా ఇది న్యూ రాశి అని ఉన్నది, అది దొరకలేదు. ఆడ చూడక లేచింది నేను. ఇప్పుడు ఈడ కూడా అన్ని దుకాణాలు తిరిగిన, శ్రీనివాస్ తిరిగిన, అటు 4-5 మన పట్టల దుకాణాలు ఇళ్ళ తిరిగిన, 659 దొరకలేదు. ఎంత ఒకవేళ దొరకకపోతే వేరే పత్తి విత్తనాలు వేస్తారు? అవసరం ఏం చేయబడుతుంది ఇక, దానికి ఎవరేజ్ మంచిగా ఉన్నది 659కు, లేదంటే 15-19 దాకా దానికి ఎవరేజ్ వస్తుంది మంచి భూములు. అయితే ఇది వేరే దానికి రాదు సార్, అంత ఎవరేజ్ రాదు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు మీరు? నేను ఇక 10 ఎకర్స్ సార్ పత్తి. గతంలో ఎట్లా మంచిగా వచ్చిందా పత్తి సాగు? అది న్యూ రాశి ఉండే మంచిగా వచ్చింది, 15-16 వచ్చింది న్యూ రాశి. మరి వేరే కాటన్ పెట్టాలి, ఇప్పుడు దొరకకుంటే ఇక వేరేది పెట్టాడు సార్. ఇక ఏం చేయాలి? కానీ అది నెంబర్ 1 కాటన్ సార్ సార్, అది రాకుంటే ఎట్లా సార్? రైతులు ఎక్క దాని మీద బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు 659 ఎందుకు కావాలంటారు రైతులు? అంటే దాని బోల్స్ పెద్దగా ఉంది, వేరే తందు కూడా మంచిగా వస్తుంది సార్ ఫ్రీగా. వేరే దానికంటే సన్నం బోల్స్ ఉంటాయి. పబ్లిక్ ఇదైతుందంటే అంటే సీడ్ పాలట మరి లేకుంటే పబ్లిక్ పాలట, ఇది అర్థమయ్యలేదు. ఏంటవా ప్రతి ఒక్క పబ్లిక్ 659 మీద పడ్డప్పుడు ఒక సీడ్ ఆదిలాబాద్లో దొరకనప్పుడు అంటే రైతులు ఏం చేస్తారు? ప్రతి ఒక్క షాప్కి పోతే కూడా ఏమంటారు, ఒక సీడ్ ఏమున్నది ఆఫీస్కు ఆని విలిపియు, పాయశంకర్ విలిపియు, అప్పటి నుంచి మేము సీడ్ రేపటి నుంచి ఇస్తాము అని అంటున్నారు వీళ్ళు. అంటే సీడ్ ఎందుకు తెచ్చినట్టు? ఇప్పుడు ఒక రాయక వ్యక్తిని పిలిపించినప్పుడు 659 ఎందుకు అడుగుతున్నారు? అదే మరి, ఇప్పుడు ఒక రాయక నాయకుడిని మనము పిలిపించినప్పుడు సీడ్ కోసము సీడ్ మనం పండిస్తామా, రాయక నాయకుడు పండిస్తాడా? ఒక రాయక నాయకుడు పండిస్తాడా సీడు? మనం రైతులు పండిస్తారు సీడు. మరి సీడ్ కోసం ఇంతందుకు ఇదైంది? ఓవరాల్గా ఉదయం 7 గంటలకు ఫర్టిలైజర్ షాపులు, విత్తనాల షాపుల వద్దకు రైతులు వచ్చి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగానే ఆదిలాబాద్ పత్తి రైతుల పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎవరి కోసం ప్రవీణ్తో నరేష్ టీవీ 9 ఆదిలాబాద్.